తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం వానపల్లి లంకల అధికారులు రైతులపై చేసిన దాడిని కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీను ఖండించారు. ఆదివారం వాడపాలెంలోని ఆయన స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నదీ పరివాహక ప్రాంతాలలో ఎటువంటి అనుమతి లేకుండా అధికారిక పార్టీకి చెందిన వ్యక్తులు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారన్నారు. అక్రమ మట్టి రవాణాను అడ్డుకున్న రైతులపై దాడులకు పాల్పడుతున్నారని అట్టి దాడులకు పాల్పడితే సహించేది లేదని వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని హెచ్చరించారు. పల్లి గ్రామంలో నదీ పాతకమైనటువంటి లంక గ్రామాలనందు కొంతమంది అధికార పార్టీకి చెందిన వ్యక్తులు దుర్మార్గంగా రైతు భూములు లంక భూముల్లో దౌర్జన్యంగా మట్టి తోలుకోవడానికి అలాగే 200 జేసిపి మెషిన్లు లారీలు ట్రాక్టర్లతో వెళ్ళడం దానికి రైతులు కూడా మా చేలు పాడైపోతాయి అలాగే ఈ లంక గ్రామాలు కూడా ఇరిగిపోతాయి లంక గ్రామాలు ఆ చేలుతో పాటు పక్కనే అద్దంకార లంక వీరవల్లిపాలెం ఇలా చాలా గ్రామాలు ఉన్నాయి. ఈ పెరుగు లంక ఇలా మట్టి తీయటం వల్ల ఈ గ్రామాలన్నీ కూడా నదీ పాతకోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మేము ఉన్న గ్రామాలు కూడా కొట్టుకుపోతాయి, మీరు మట్టి తీయటం కుదరదు అని అడ్డుపడితే కొంతమంది దొండగులు రైతుల మీద కూడా దౌర్జన్యం చేయటం పోలీసు వారితో వారి మీద ఒత్తిడి తీసుకురావడం కూడా జరిగింది. ఆ విషయాన్ని రైతులందరూ కూడా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి నాకు కూడా తెలియజేయడం నేను వెంటనే స్పాట్కి వెళ్ళి మేమంతా మీకు అండగా ఉంటాం, మీరేమీ అధైర్యపడవలసిన పని లేదు, వారు రూల్ ప్రకారం వెళ్తే వాళ్ళకి ఏమన్నా అధికారుల నుంచి కానీ కలెక్టర్ నుంచి కానీ ఆర్టీఓ గారి దగ్గర ఏమన్నా రికార్డెడ్ ప్రూఫ్లు ఉంటే